అది కైలాసం. శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటూ సకల విశ్వాన్ని గమనిస్తూ ఉంటాడు. మరోవైపేమో వినాయకుడు కుమారస్వామి గొడవ పడుతూ ఉంటారు. కుమారా పద ఆడుకుందాం. కానీ అన్నయ్య, ఇవాళ నేను కత్తి యుద్ధం అభ్యాసం చేయాలి. అరే కార్తికేయ, కాసేపు ఆడుకోవటం వల్ల నీ కత్తి యుద్ధానికి ఎలాంటి ఆటంకం కలగదు. పద కాసేపు సరదాగా ఆడుకుందాం. అలా వినాయకుడు కత్తి యుద్ధం అభ్యాసం చేస్తున్న కుమారస్వామిని తీసుకుని ఆడుకోవడానికని అలా బయటికెళ్తారు. అన్నా, ఇప్పుడు మనం ఏ మాట ఆడుకుందాం? కార్తికేయ, ఇప్పుడు మనం పరుగు పందెం పెట్టుకుందాం. ఆ పరుగు పందెమా? నాకు పరుగు పందెం అంటే చాలా ఇష్టం, తప్పకుండా ఆడదాం. సరే పద. ఆగన్నయ్య. ఏమిటి కార్తికేయ, ఏమైంది? అన్నయ్య, పందెమన్నాక ఏదో ఒక గమ్మత్తుండాలిగా. ఏమిటది? ఒక పని చేద్దాం, ఎవరైతే ఈ పోటీలో గెలిచి విజేతగా నిలుస్తారో వారికి మరొక నెల పాటు దాస్యం చేయవలసి ఉంటుంది. ఓహో, అలాగా. సరే అయితే. అలా వినాయకుడు కుమారస్వామి పరుగు పందెంలో భాగంగా పరిగెత్తడం మొదలు పెడతారు. అలా పరిగెడుతూ ఉండగా వినాయకుడు ఇలా అనుకుంటాడు. అయ్యో, నేను పరుగెత్తలేకపోతున్నాను, తమ్ముడు నన్ను దాటుకుని ముందుకెళ్లిపోతున్నాడు. అందుకు వినాయకుడు మాయ ద్వారా తానున్న చోటు నుండి మాయమయ్యి అవతలి చోటుకి వెళ్లిపోతాడు. ఇవాళ ఈ పోటీలో నేనే విజేతని, అన్నయ్య పాపం అక్కడే ఆగిపోయినట్టున్నాడు అంటూ కుమారస్వామి ఆనందంగా అవతలి ఒడ్డు వైపుకి వెళ్లి చూడగా అక్కడ వినాయకుడు కూర్చొనుంటాడు. అరే అన్నయ్య, ఇది అసలు ఎలా సాధ్యం? మీరసలు నాకు దారిలో ఎక్కడా కనిపించనే లేదు. నిజం చెప్పండి, మీరు మాయ ద్వారా ఇక్కడికొచ్చారు కదా? ఆ లేదు కార్తికేయ, నేను పరిగెత్తుకుంటూనే ఇక్కడిదాకా వచ్చాను. ఆహా, నేను నమ్మను. అలా అన్నతమ్ముల మధ్య గొడవ ప్రారంభమవుతుంది. కుమారో, ఏదైతే ఈ పోటీలో విజేతని నేనే. ఆ నేను ఒప్పుకోనన్నయ్య, నా పాటికి నేను కత్తి యుద్ధం అభ్యసిస్తూ ఉండగా మీరు పిలిచి ఇలా పందెంలో పాల్గొన్నాక నన్నిలా అవమానించడం ఏం బాలేదు. అరే, ఇది కేవలం చిన్న పందెం మాత్రమే, ఇందులో అవమానాలు ఇబ్బందులు ఏం లేవు కుమారా. అలా వాళ్ళిద్దరూ పెద్ద పెద్దగా ఆర్చుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. అలా వాళ్ళు గొడవ పడుతూ ఉండడం ధ్యానంలో ఉన్న శివునికి వినిపిస్తుంది. వెంటనే శివుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరుస్తాడు. చాలా కోపంతో వినాయకుడు కుమారస్వామి వద్దకు వస్తాడు. పుత్రులారా, చాలా ఆపండి. అలా శివుడు అరవగానే వినాయకుడు కుమారస్వామి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. నాన్నగారు, మీరు ఇలా ఇక్కడ? మీరెందుకిలా గొడవ పడుతున్నారు? మీ గొడవ మొత్తం కైలాసమంతా వినిపిస్తుంది. మీరు నా ధ్యానాన్ని మొత్తం పాడు చేశారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కైలాసం ఇవాళ మీ గొడవ వల్ల ప్రశాంతతని కోల్పోయింది. మమ్మల్ని క్షమించండి నాన్నగారు. చాలు, ఇక మీ నోటి నుండి నేనొక్క మాటని కూడా వినదలుచుకోలేదు. ముందిక్కడి నుండి మీరు వెళ్ళిపోండి. మీరు చేసిన పొరపాటుకి ఇదే నా శిక్ష. ఇప్పటికిప్పుడు మీరు కైలాసాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోండి. అలా శివుడు వినాయకుణ్ణి కుమారస్వామిని కైలాసం నుండి బయటికి గెంటేస్తాడు. అలా వినాయకుడు కుమారస్వామి భూలోకానికి వెళ్ళిపోతారు. కుమారో, మనం అనవసరంగా గొడవపడి చాలా పెద్ద తప్పు చేశాం. ఆ తప్పు కారణంగా మనం మన తల్లిదండ్రులకు దూరము కావాల్సి వచ్చింది. నిజమే అన్నయ్య, మనం భూలోకానికి రావడం వల్ల మనం మన శక్తుల్ని కూడా కోల్పోయాం. ఇప్పుడు మనం సాధారణమైన మానవులతో సమానం. అలా వినాయకుడు కుమారస్వామి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపేమో పార్వతీదేవి కైలాసంలో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇవాళ పిల్లలకు ఇష్టమైన లడ్డూలు చేశాను. వినాయకుడికి ఈ లడ్డూలంటే ప్రాణం. నేనిలా తమ కోసం లడ్డూలు చేశానని తెలిస్తే వారు ఎంతో ఆనందిస్తారు. అలా పార్వతీదేవి కైలాసంలో పిల్లల్ని వెతుకుతూ ఉంటుంది. పుత్రా వినాయక, పుత్రా కార్తికేయ, ఎక్కడున్నారు మీరు? ఇవాళ అస్సలు కనిపించడం లేదు. వారు కైలాసంలో లేరు. ఆ, కైలాసంలో లేరా? అంటే ఏమిటర్థం? వారెక్కడికెళ్లారు? నాకు చెప్పకుండా ఎలా వెళ్లారు? వారు కైలాసంలో పెద్ద పెద్దగా కేకలేస్తూ గొడవ పడ్డారు. అందుకే నేను వారిని తిట్టి కైలాసం నుండి గెంటేశాను. అలా ఎలా చేయగలిగారండి? పిల్లలన్నాక అల్లరి తప్పదు. అల్లరిలో భాగంగానే
అలా చేస్తుంటారు. మిమ్మల్ని దయామయుడని అందరూ అంటారుగా. మీ సొంత పిల్లలపై దయ చూపలేకపోయారా అంటూ పార్వతీదేవి తమ పిల్లల్ని వెతుక్కుంటూ భూలోకానికి వెళ్తుంది. మరోవైపేమో భూలోకంలో భారీ వర్షం కురుస్తూ ఉంటుంది. తమ్ముడు ఏంటి ఈ వర్షం ఇలా మొదలైంది అన్న ఆ చెట్టు కిందకెళ్ళి తలదాచుకుందాం పదా. అలా వినాయకుడు కుమారస్వామి చెట్టు కిందకెళ్ళి తలదాచుకుంటారు. మనం గొడవ పడడం వల్ల ఇంత శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అవునన్నయ్య ఈ చెట్టు కింద ఉంటున్నామన్నమాటే కాని పూర్తిగా తడిచిపోతున్నాం. అలా వినాయకుడు కుమారస్వామి వానలో తడుస్తూ ఉండడం పార్వతీదేవి కంటపడుతుంది. పార్వతీదేవి వెళ్ళి తన చీర కొంగుని పిల్లలకు అడ్డుగా పెడుతుంది. అప్పుడు వారు వానలో తడవకుండా ఉంటారు. అమ్మా నువ్వేంటి ఇక్కడ? నువ్విలా మాకు కొంగు అడ్డు పెట్టి నువ్వు తడిచిపోతున్నావు. అమ్మా నువ్విక్కడుండకు, నువ్వు కైలాసానికి వెళ్ళు. ఈ వానలో నువ్వు ఉండడం అంత మంచిది కాదు. మీరెక్కడుంటే అదే నాకు కైలాసం. మీరిక్కడ ఇలా బాధపడుతూ ఉంటే నేనక్కడ ఆనందంగా ఎలా ఉండగలను? అలా పార్వతీదేవి వినాయకుడు కుమారస్వామి భూలోకంలో బాధపడడం చూసి శివుడు కూడా వారి వద్దకు వెళ్తాడు. తల్లికి బిడ్డలకు దూరం చేసి అపరాధం చేశాను, ఇకపై ఎప్పుడూ ఇలా చెయ్యను. పదండి అందరం కలిసి కైలాసానికి వెళ్దాం. అలా అందరూ తిరిగి కైలాసానికి వెళ్తారు. అక్కడ ఆనందంగా ఉంటారు. అనగనగా ఒక ఊరిలో మల్లి అనే ఒక పాపుండేది. పాపం అనాథ, ఊరిలో అడుక్కుంటూ తిరుగుతూ ఉండేది. ఎవరు అన్నం పెడితే వారింట్లో తినేది, పెట్టకపోతే మంచినీరు తాగి చెట్టు కింద పడుకునేది. అరే అప్పుడే తెల్లారిపోయిందా? ఈ చెట్టు కిందుండే చీమలు దోమలు కొరకడంతో అసలు రాత్రి నిద్రే రాలేదు. అప్పుడే తెల్లారిపోయింది. పోనీలే కాసేపు నిద్రపోతాను. అలా మళ్ళీ మళ్ళీ నిద్రపోతుంది. ఇంతలో ఒక మున్సిపాలిటీ వ్యక్తి అక్కడికొచ్చి ఇలా అంటాడు. ఇదిగో అమ్మాయి లే ముందు. నాకు రాత్రంతా నిద్ర లేదండి. ఈ దోమల వల్ల అస్సలు నిద్రపోవడం కుదరలేదండి. అందుకే కాసేపు ఇక్కడ పడుకుంటాను. అదంతా నాకు సంబంధం లేదు. నేనిక్కడున్న ఈ ప్రదేశం అంతా శుభ్రం చేయాలి. అసలే ఇవాళ ఇక్కడికి ఎమ్మెల్యే వస్తున్నాడంట. అయితే నేనిక్కడ నిద్రపోకూడదా? అవును లే ఇక్కడ నుండి ముందు. పాపం మళ్ళీ అక్కడ నుండి బాధపడుతూ వెళ్ళిపోతుంది. రోజు ఇలానే జరుగుతూ ఉంది. రాత్రంతా దోమలు చీమల వల్ల అస్సలు నిద్ర పట్టట్లేదు. పొద్దున పూటేమో ఎవరో ఒకరు వచ్చి నన్ను లేపేస్తూ ఉన్నారు. పోనీలే ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో చూస్తాను. అలా మళ్ళీ ఆహారం కోసం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటుంది. కాని పాపం ఎవ్వరూ కొంచెం కూడా ఆహారమివ్వరు. ఇవాళ నిద్రే లేదనుకున్నాను కాని ఆహారం కూడా దొరకడం లేదు. అబ్బా బాగా ఆకలిగా కూడా ఉంది. రాత్రి కూడా ఆహారం దొరకలేదు. ఇప్పుడేం చెయ్యాలి? అక్కడైతే గుడుంది, బహుశా అక్కడ ప్రసాదమైనా దొరుకుతుందేమో చూద్దాం. అలా మళ్ళీ ప్రసాదం కోసం గుడి వద్దకు వెళ్తుంది. అక్కడ గుడి మెట్ల వద్ద తన వయసున్న మరో అమ్మాయి అడుక్కుంటూ కనిపిస్తుంటుంది. మళ్ళీ ఆ అమ్మాయి వద్దకు వెళ్తుంది. తనతో ఇలా మాట్లాడుతుంది. ఇదిగో అమ్మాయి, ఏమిటి నీ పేరు? నా పేరు రాణి. మరి నీ పేరేంటి? నా పేరు మళ్ళీ. ఇదే ఊర్లో ఉంటాను. నువ్వు కూడా నాలానే అడుక్కుంటావా? అవును కాని ఊర్లోపలుంటూ అడుక్కుంటాను. నేనేమో ఇదిగో ఇలా గుడి మెట్లపై కూర్చొని అడుక్కుంటాను. నీకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? మాది బాగా డబ్బున్న కుటుంబం. ఆస్తులు అంతస్తులు ఉన్నవారమే. కాని ఒక యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు. దానితో మా బంధు మా ఆస్తిని లాక్కుని నన్ను ఇలా వీధి పాలు చేశారు. అప్పటినుండి ఇలా ఇక్కడ గుడి దగ్గర అడుక్కుంటూ ఉన్నాను. గుడి లోపలుండే వినాయకుడు ఏదో ఒకరోజు నా బాధను విని నన్ను కరుణించడానికి వస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. మరి నీకెవరు లేరా? నాది కూడా ఇంచుమించు నీలాంటి కథే. అవునా? అసలు ఏం జరిగింది, వివరంగా చెప్పు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. ఉన్నదానిలోనే చాలా హాయిగా ఉండేవాళ్ళం. కరోనా అని ఒక మహమ్మారి రావడంతో మా బతుకులు ఇలా అయ్యాయి. మా అమ్మ నాన్నకి కరోనా వచ్చింది.
వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళడమే కానీ మళ్ళీ తిరిగి రాలేదు. అప్పుడు మాకున్న ఇంటిని ఇక్కడున్న ఎమ్మెల్యే స్వాధీనం చేసుకున్నాడు. ఇకప్పటి నుండి ఊరిలో అడుక్కుంటూ తిరుగుతూ ఉన్నాను. మన బాధల్ని కేవలం మా దేవుడు మాత్రమే తీర్చగలడు. అలా వాళ్ళు తమ తమ కథల్ని బాధల్ని పంచుకుంటారు. ఇదంతా గుడిలో ఉన్న వినాయకుడు కూడా వింటాడు. వినాయకునికి చాలా బాధ కలుగుతుంది. వెంటనే వారి ముందు ప్రత్యక్షమవుతాడు. పిల్లలు, మీ బాధ విని నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. తల్లి తండ్రి లేని వారికి ఇంతటి కష్టాలుంటాయని నాకిప్పుడే అర్థమైంది. అందుకే మీ బాధ్యత నేను తీసుకున్నాను. మీరికపై భిక్షమెత్తుకోకండి. మీకు ఈ చెరుకు రసం తీసే యంత్రాన్ని కానుకగా ఇస్తున్నాను. అలాగే ఎప్పటికీ తరిగిపోని చెరుకు మూట కూడా ఇస్తున్నాను. ఈ మూటలు చెరుకులు ఎప్పటికీ అయిపోవు. వీటితో మీరు వ్యాపారం చేసి హాయిగా జీవించండి. అలా వినాయకుడు ఒక చెరుకు రసం తీసే మిషన్నిచ్చి అక్కడి నుండి మాయమైపోతాడు. ఇకపై మనకెలాంటి కష్టాలు ఉండవు. ఆ వినాయకుడు మనకు తోడుగా ఉన్నాడు రాణి. అవును మళ్ళీ, పద ఈ మిషన్తో జ్యూస్ చేసి అమ్ముదాం. అలా రాణి మళ్ళీ కలిసి చెరుకు రసాన్ని తయారు చేసి ఊర్లో అమ్ముతూ ఉంటారు. అలా చాలా కాలం గడుస్తుంది. వారి వద్ద చాలా డబ్బొస్తుంది. ఊర్లోని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అదే ఊరిలో ఉండే నారాయణ అనే ఒక వ్యక్తి ఆ చెరుకు మిషన్ పై కన్నేస్తాడు. ఎన్ని రోజులు నా కళ్ళ ముందు అడుక్కొని తిరిగే వీరికి ఇంత డబ్బు అసలు ఎలా వచ్చిందో. ఎలాగైనా ఆ మిషన్ని వారి నుండి లాక్కోవాలి. అలా నారాయణ ఒకరోజు రాత్రి మళ్లీ రాణి నిద్రపోతూ ఉండగా ఆ మిషన్ని తీసుకుని అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. రాణి మళ్ళీ అతని వెనుక పరిగెడుతూ వస్తారు. అప్పుడు వినాయకుడు నిలబడతాడు. నా భక్తులకు ప్రేమతో ప్రసాదించిన కానుకల్ని కొట్టేయడానికి నీకసలు ఎంత ధైర్యం? ఆ పిల్లలకు ఎవరూ లేరు. ఇకపై వారికి నువ్వే అన్ని. నువ్వే వారి మంచి చెడులు చూసుకోవాలి. వారికి ఎలాంటి కష్టం వచ్చినా నేను నిన్నే శిక్షిస్తాను అంటూ వినాయకుడు నారాయణకి వార్నింగ్ ఇస్తాడు. ఇకప్పటి నుండి నారాయణ మళ్ళీ రాణీలను జాగ్రత్తగా చూసుకుంటూ వారి వద్దనే పనిచేసుకుంటూ ఉంటాడు.